శతాబ్దాలుగా తీరినటువంటి కళ విశాఖపట్నం సెపరేట్ రైల్వే జోన్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఈ కళని ఈ రోజున నిజమయ్యేట్లుగా చేసింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఇటు మరచిపోని కానుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మరొక మంచి ఇటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్వాగతిస్తారని భావిస్తాను. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో తయారయ్యే ఈ కొత్త జోన్, దీనిలో గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కూడా దీనిలోని భాగం అవబోతున్నాయి. దీని వలన ఉద్యోగ అవకాశాలతో పాటు అలాగే ట్రైన్ల అవైలబిలిటీ కూడా రాష్ట్ర ప్రజలకి చాలా సులభం కానున్నది. ఇది రాష్ట్ర ప్రజలకి నరేంద్ర మోడీ గారి కానుక. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్ మంత్రి పీయూష్ గోయల్ గారికి ఈ నిర్ణయం సుసాధ్యం చేసినటువంటి, దానికి తన వంతు కృషి చేసినటువంటి మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారికి, అందరి ఇటువంటి పబ్లిక్ గా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా తీరినటువంటి కల విశాఖపట్నం సెపరేట్ రైల్వే జోన్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఈ కళని ఈ రోజున నిజమయ్యేట్లుగా చేసింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఇటు మరచిపోని కానుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మరొక మంచి ఇటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్వాగతిస్తారని భావిస్తాను. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో తయారయ్యే ఈ కొత్త జోన్, దీనిలో గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కూడా దీనిలోని భాగం అవబోతున్నాయి. దీని వలన ఉద్యోగ అవకాశాలతో పాటు అలాగే ట్రైన్ల అవైలబిలిటీ కూడా రాష్ట్ర ప్రజలకి చాలా సులభం కానున్నది. ఇది రాష్ట్ర ప్రజలకి నరేంద్ర మోడీ గారి కానుక. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్ మంత్రి పీయూష్ గోయల్ గారికి ఈ నిర్ణయం సుసాధ్యం చేసినటువంటి, దానికి తన వంతు కృషి చేసినటువంటి మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారికి, అందరి ఇటువంటి పబ్లిక్ గా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.